నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈ వీడియోని డిలేతో అప్లోడ్ చేస్తున్నందుకు మన్నించాలి. ముందుగా మనం లాస్ట్ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ఏది కరేబియన్ కంట్రీ కాదు, నాట్ ఎ కరేబియన్ కంట్రీ అన్నారు. కరేబియన్ సీ అనేది ఉంది, దాని చుట్టూ ఉన్న దేశాలని కరేబియన్ దేశాలు అంటాము. క్యూబా, బహమాస్, హైతీ అన్నీ కూడా కరేబియన్ కంట్రీసే, హవాయ్ అనేది కాదు. సో ఆన్సర్ వచ్చి డి, హవాయ్. సెకండ్ కంట్రీ జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించింది. జీఎస్టీ కౌన్సిల్ అనే దాంట్లో అందరు చీఫ్ మినిస్టర్స్ ఉంటారు అన్నారు. కరెక్టా కాదా? తప్పు. రెండోది, జీఎస్టీ కౌన్సిల్ అనేది మేజర్ డెసిషన్ మేకింగ్ బాడీ అన్నారు. దీనికి సంబంధించి జీఎస్టీ రేట్స్కి సంబంధించి అవునా కాదా? అవును. నెక్స్ట్ ఏమిచ్చారు, జీఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నారు. అవునా కాదా? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉండాలి. దీన్ని ఆర్టికల్ 279(1)లో మెన్షన్ చేసింది కాబట్టి థర్డ్ పాయింట్ కరెక్టే. 2, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చి బి, 2, 3 ఓన్లీ. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి విక్రమ్ ల్యాండర్ అనేది మూన్ని రీచ్ అవ్వబోతుంది అని ఇచ్చారు. ఇది మనది 7th రోజు ఇవ్వబడినటువంటి ఆర్టికల్ కాబట్టి ఆ తర్వాత రోజు మనకు తెలిసింది ఆ మూన్ ల్యాండింగ్ అనేది ప్రాపర్గా అవ్వలేదు అని. బట్ అసలు ఏమైంది ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాం. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. చంద్రయాన్ 2లో మనకి తెలుసు 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది మూన్ అయితే మూన్ చుట్టూ ఆర్బిట్ అంటే తిరిగేటటువంటి ఒక పరికరం పేరే ఆర్బిటార్ అంటాము. ఈ ఆర్బిటార్ ఉంటుంది, దాని కాకుండా సౌత్ పోల్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. అయితే సౌత్ పోల్ దగ్గర ఇలా దిగేటటువంటి ఒక ల్యాండర్, ల్యాండ్ అయ్యేది కాబట్టి ల్యాండర్ అంటున్నాం. ల్యాండర్ ఇలా 4 చక్రాల మీద ల్యాండ్ అవుతుందన్నమాట. ఈ ల్యాండర్కి మరి ల్యాండ్ అయిన తర్వాత ఈ ల్యాండర్లోంచి మనకి ఒక రోవర్ అనేది బయటకు వస్తుంది. ఈ రోవర్ ఇలా 3 కాంపోనెంట్స్, 1 ఆర్బిటార్, 2 ల్యాండర్, 3 రోవర్, ఇలా ఉన్నాయి. అయితే ఆర్బిటార్ ఎక్కువ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ల్యాండ్ చేసేటప్పుడు మరి స్పీడ్గా చేయలేం కదా, అందుకని దాని యొక్క స్పీడ్ని స్లోగా తగ్గిస్తూ వెళ్తాము. తగ్గిస్తూ వెళ్ళి ఇక్కడ ల్యాండ్ చేయాలన్నది మన ప్లాన్. కానీ ఆ స్పీడ్ని క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండగా 2.1 కిలోమీటర్స్లో ఇంకా చంద్రుడి ఈ భాగానికి రీచ్ అవుతుంది అనగా దాంతో కమ్యూనికేషన్ పోయింది. అది జరిగిన విషయం. మరి కమ్యూనికేషన్ పోయింది మరి అన్నట్టుగా ఆ రోజంతా ఫీల్ అయ్యారు. కానీ నెక్స్ట్ డేకి మనకి ఈ ఆర్బిటార్ తిరుగుతూ ఉంటుందని చెప్పాం కదా, ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు అది కొన్ని ఇమేజెస్ తీసింది. దాంతో ల్యాండర్ అయితే ఉంది అక్కడ, కానీ అది రివర్స్లో ఉంది. ఇవి కాళ్ళు కింద ఉండాలి కదా, దీని యొక్క లెగ్స్ అనేవి అది రివర్స్లో ఉంది అన్నట్టుగా కనుగొన్నారు. మరి కమ్యూనికేషన్ ఇంకేమైనా రివైవ్ చేయొచ్చా అన్నట్టుగా చూస్తున్నారు. 90% కమ్యూనికేషన్ రివైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు? ఆ ల్యాండర్ అనేది సేఫ్గానే ల్యాండ్ అయింది, స్పీడ్గా వెళ్ళి దాన్ని గుద్దుకోకుండా సేఫ్గానే ల్యాండ్ అయి ఉంటే పరికరాలన్నీ బాగానే పనిచేస్తాయి, అప్పుడు కమ్యూనికేషన్ రివైవ్ చేయొచ్చు. అలా కాకుండా క్రాష్ అయిపోయి దీంట్లో ఉన్న పరికరాలన్నీ పగిలిపోయి ఇలా ఉంటే చేయలేము. సో ఫస్ట్ ఇది సేఫ్టీని చెక్ చేసుకున్నాక రెండోది కమ్యూనికేషన్ని రివైవ్ చేయడం అన్నమాట. కానీ మనకి ఎంత టైం ఉంది? 15 రోజులు మాత్రమే. దాంట్లో సౌత్ పోల్కి మనకి 15 రోజులు సన్ రైజ్ ఉంటుంది, 15 రోజులు ఉండదన్నమాట. సో ఆ 15 మూన్ డేస్ లోపల కనుక మనం కమ్యూనికేట్ చేయగలిగితే దాన్ని పని చేయించవచ్చు, లేకపోతే తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నెన్స్కి సంబంధించింది, లేదా సివిల్ సర్వీసెస్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక సివిల్ సర్వెంట్ కర్ణాటక క్యాడర్కి, క్యాడర్ అంటే ఆ పొజిషన్, ఆ స్టేట్ వాళ్ళకి అలకేట్ అవుతుందన్నమాట. ఆ క్యాడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులని భంగం కలిగించేలా ఉన్నాయి, ప్రాథమిక హక్కుల్ని సరిగా వినియోగించుకోలేకుండా ఉండే పరిస్థితి ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేను కొనసాగలేను అని చెప్తూ రిజైన్ చేయడం జరిగిందన్నమాట. మరి ఇక్కడ దీని విషయం, అసలు దీన్ని ఏ టాపిక్లో చదువుకోవాలి, గవర్నెన్స్లో కానీ ఎథిక్స్లో కానీ సరే, అఫీషియల్ డ్యూటీస్, ఒక ఆఫీసర్గా అఫీషియల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి.
వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పేందుకోసం కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది. ఆఫీసర్స్ అందరికీ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇక్కడ ఈ పర్సన్ ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన వారు కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి. ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్తున్న దానికి వాళ్ళ యొక్క మనస్సాక్షి, కన్సైన్స్ అంటారు, కాన్షైన్స్, ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్, దాన్నే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కన్సైన్స్ అంటాం. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కన్సైన్స్ ఎప్పుడైతే వచ్చిందో, నేను ఇంకా కంటిన్యూ అయ్యాను ఈ సర్వీస్లో నాకు నచ్చకపోయినా అంటే అది నేను అనెథికల్గా బిహేవ్ చేస్తున్నట్టు, నా యొక్క నైతిక విలువలకి నేను కట్టుబడనట్టు అని చెప్తూ ఈ పర్సన్ రిజైన్ చేయడం జరిగింది. మనం గమనిస్తే లాస్ట్ మంత్ కూడా కేరళకు సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ రిజైన్ చేయడం జరిగింది. సో ఇది రెండవ కేసు. ఇక్కడ వాళ్ళు ఈ రెండు విషయాలని చెప్తున్నారు. మా ఆఫీస్కి సంబంధించిన మా కండిషన్స్, అఫీషియల్ డ్యూటీస్, వాటికి సంబంధించిన కండిషన్స్ ఒకలాగుంటే, కానీ ఇప్పుడు మేము చేస్తున్నది ఒకలా ఉంటే దానికి మా మనస్సాక్షి ఒప్పుకోలేదు, మేము కంటిన్యూ అవ్వలేమని రిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, 117 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని విజిట్ చేసి అక్కడ ఏమన్నా చైల్డ్ రైట్స్ వైలేషన్స్ ఉన్నాయా లేవా అని చూస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని గవర్నాన్స్లో చదువుకుంటాము. గవర్నాన్స్లో గుడ్ గవర్నాన్స్ అనేది ఇంపార్టెంట్. దానికోసం మనం అన్ని రీజియన్స్ని డెవలప్ చేసేందుకోసం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని తీసుకొని వచ్చాము. మరి ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్లో మనం చూడగానే ఈ బాడీ నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ అన్నారు కదా, అదేంటి? మరి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటున్నారు కదా, ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటివి? సరే, మరి వాటి యొక్క నీడ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ యొక్క నీడ్ ఏంటి, ఆ పర్టికులర్ ఈ బాడీ యొక్క నీడ్ ఏంటి? సరే, ఇప్పుడు అది విజిట్ చేసింది, మరి అది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానికి ఏమైనా రీసెంట్గా సొల్యూషన్స్, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం చూసుకోవాలి. మనం వీటిని చూసుకునేటప్పుడు ఒక పని చేసుకోవాలండి. ఎప్పుడైనా ఇలాంటి బాడీస్, ఇది ఇప్పుడు స్టాట్యూటరీ బాడీ, స్టాట్యూటరీ బాడీస్ ఏమైనా న్యూస్లో వస్తే ఆ స్టాట్యూటరీ బాడీస్ అన్నీ ఒకచోట రాసి పెట్టుకోవాలి. ఎగ్జామ్కి వెళ్లే ముందు దీన్ని రివైజ్ చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది అప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. మరి ఆ డిస్ట్రిక్ట్స్కే ఈ కమిషన్ ఎందుకు విజిట్ చేస్తుందో చూద్దాం. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, దాని ప్రోగ్రామ్ పేరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేదాన్ని తీసుకొని వచ్చారు. దీంట్లో మూడు కాంపోనెంట్స్ గురించి చెప్తున్నారు. ఏమేం కాంపోనెంట్స్ అంటే, గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందో, ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందో, వాటి మధ్యలో కన్వర్జెన్స్ ఉండాలి. కన్వర్జెన్స్ అంటే చైల్డ్ మినిస్ట్రీ ఇంకొకటి, హెచ్ఆర్డీ మినిస్ట్రీ ఇంకొకటి, సో వాటన్నిటి మధ్యలో కన్వర్జెన్స్ ఉండాలి. సరే, కన్వర్జెన్స్ ఉంది, బాగానే ఉంది. ఆ కన్వర్జెన్స్లో ఏమేమి కన్వర్ట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, వీటన్నిటిని కన్వర్జెన్స్, కన్వర్జెన్స్ అంటే కలగలపడం అని. కొలాబరేషన్, కొలాబరేషన్ అంటే సరే అన్నిటినీ కన్వర్జెన్స్ చేయడం వల్ల మనీ, ఎఫర్ట్స్ అన్నీ సేవ్ అవుతాయి. కొలాబరేషన్ అంటే అటు సెంట్రల్ సెక్టారు, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ కలెక్టర్స్ అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేయడంలో ఇది ఉంటుంది. సరే, ఇది కూడా చేశాక మరి కాంపిటీషన్ ఉంటే, డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్కి మధ్య కాంపిటీషన్ పెట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే విధంగా చేస్తే, ఈ మూడుని ఉండే విధంగా ఓవరాల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని తీసుకొని వచ్చే విధంగా మాస్ మూమెంట్, ప్రజా ఉద్యమం ద్వారా డెవలప్మెంట్ జరిపేందుకు తీసుకొని వచ్చినటువంటి ప్రోగ్రామే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చి దీంట్లో స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్తున్నారు. ఈచ్ డిస్ట్రిక్ట్స్ని, వాటి యొక్క ప్రోగ్రెస్ని మెజర్ చేయడం జరుగుతుంది. మొత్తం 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని 117గా పెంచడం జరిగింది. దాంట్లో 49 ఇండికేటర్స్ని బట్టి వాటి యొక్క మెజర్మెంట్ ఎంత అని చూస్తారు. 5 సెక్టార్స్గా వాటిని డివైడ్ చేస్తారు. వాటిలో 5 సెక్టార్స్ ఏంటి, 1 హెల్త్, హెల్త్ సెక్టారు, దానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని, దాంతోపాటు న్యూట్రిషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేది 1వ సెక్టార్. 2వ సెక్టార్ ఎడ్యుకేషన్,
ఎడ్యుకేషన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ ఇవి ఎలా ఉన్నాయి, అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూడడం అన్నమాట. మూడోది అగ్రికల్చర్ అండ్ వాటర్ రీసోర్సెస్. అగ్రికల్చర్ సెక్టార్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, వాటర్ రీసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్స్కి, దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా ఇవి చూస్తారు. నాలుగవది ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఫినాన్షియల్గా అన్ని సొసైటీస్, అన్ని కమ్యూనిటీస్ అందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారా లేదా అన్నది ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఫైనల్గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఆ డిస్ట్రిక్ట్స్లో. ఈ 5 ఏరియాస్ నుంచి 49 ఇండికేటర్స్గా తీసుకొని వాటిని మెజర్ చేస్తామని చెప్తున్నారు. దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేసి అటు కాంపిటేటివ్ స్పిరిట్ని, ఇటు కోఆపరేటివ్, ఎందుకంటే కన్వర్జెన్స్ ఉంది కదా, ఆ విధంగా తీసుకొని వచ్చేందుకు తీసుకొని వచ్చినటువంటి ప్రోగ్రామే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. ఏం లేదండి, ఒక 117 డిస్ట్రిక్ట్స్ని ఎన్నుకొని మొత్తం అన్ని స్టేట్స్ నుంచి వాటిని, అన్ని స్కీమ్స్ని ఫోకస్డ్గా, వీటిలో ఎక్స్ట్రా మనీ ఏమీ పెట్టట్లేదు, ఉన్న మనీనే ఫోకస్డ్గా ఈ స్కీమ్ కింద ఇవి ఇలా అన్నమాట. దీంట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్, 117 డిస్ట్రిక్ట్సా, కొన్నిటిని కొన్ని మినిస్ట్రీస్కి ఇవ్వడము, కొన్నిటిని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కింద ఎఫెక్ట్ అయిన డిస్ట్రిక్ట్స్ అన్ని హోమ్ మినిస్ట్రీకి ఇవ్వడం, ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్ని మానిటర్ చేసేందుకు నీతి ఆయోగ్ కింద పెట్టడం అలా జరిగింది. అలా ఫోకస్డ్గా మానిటర్ చేసుకుంటూ డెవలప్ చేసుకొని వచ్చేందుకే వచ్చిందే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. దీంట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ని వన్ స్టెప్ అట్ ఎ టైమ్ అన్న థీమ్తో డెవలప్ చేసుకుంటూ వెళ్దామన్నట్టుగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. మరి ఇదేంటి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే ఏంటి? దీన్ని 2007 స్టాట్యూటరీ బాడీగా సెటప్ చేయడం జరిగింది. ఏ చట్టం కింద? కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ అనే దాని కింద ఏర్పాటు చేసినటువంటి బాడీయే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది. ఇది చిల్డ్రన్ యొక్క రైట్స్ని దేశం మొత్తంగా ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్తున్నారు. దీంట్లో ఒక చైర్మన్, 6 మెంబర్స్ ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా చైల్డ్ వెల్ఫేర్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళని ఈ మెంబర్స్గా తీసుకుంటారు. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని ఇచ్చారు. మరి ఈ ఆర్టికల్లో వీళ్ళ యొక్క రోల్ ఎందుకు వచ్చింది అంటే, ఇందాక మనం చూసిన దాంట్లో ఎడ్యుకేషన్ అనేది ఉందా ఒక కాంపోనెంట్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేది ఉందా, ఈ మూడు కూడా చిల్డ్రన్కి సంబంధించినవే కాబట్టి ఈ డిస్ట్రిక్ట్స్లో వీటికి సంబంధించి చైల్డ్ రైట్స్ ఏ విధంగా ప్రమోట్ అవుతున్నాయని మేము వెరిఫై చేస్తున్నామన్నట్టుగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది చెప్పడం జరిగింది. ఒక్కసారి పాజ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అనేది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII అన్నది కొన్ని మెజర్స్ని సజెస్ట్ చేసింది. దేనికి సంబంధించి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాము, దేనికి సంబంధించి? వాటి యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి. ఆ మెజర్స్ని బేస్ చేసుకొని NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది, స్టేట్స్ని మీరేం మెజర్స్ తీసుకుంటారో ఒక ప్లాన్ ఇవ్వండి మాకు అని అడగడం జరిగిందన్నమాట. దానికి సంబంధించి ఏంటి అన్నది చూద్దాం. దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో బయోడైవర్సిటీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అసలు ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఏంటి? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది వైల్డ్ లైఫ్ సంబంధించిన పాలసీస్లో వీటన్నిటిలో గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటటువంటి ఒక బర్డ్కి సంబంధించి అది అంతరించిపోతుంది, త్వరగా మెజర్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. దాంతో NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే దాన్ని NGT చట్టము 2010 కింద తీసుకొని రావడం జరిగింది. ఇది ఇలా ఈ విధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి ప్రాపర్గా మెజర్స్ ఉండే విధంగా చూసుకుంటూ ఉండేటటువంటి ఒక రెగ్యులేటరీ బాడీ. ఇది చట్టము అన్నాము అంటే స్టాట్యూటరీ బాడీ కూడా. సో మరి ఇక్కడ ఎందుకు మరి ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది? అసలు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? దాని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి? ఒకవేళ ప్రొటెక్షన్ చెయ్యాలి అంటే జనరల్గా ఏమున్నట్టు, దానికి థ్రెట్ ఉన్నట్టు. ఆ థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి? మరి ఆ థ్రెట్స్ నుంచి మనం ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఆ ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అన్నది మనం ఈ ఆర్టికల్ నుంచి తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఒక బర్డ్. ఇది మనకి వెస్ట్రన్ ఇండియాలో కనిపిస్తుంది. 11 స్టేట్స్లో దీని యొక్క ప్రెజెన్స్ అనేది ఉంది. కొన్ని పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్లో కూడా ఉంది.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని తెలుగులో ఏమంటామో ఎవరైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి అండి. ఓకే, ఇది థార్ డెజర్ట్ రీజన్లో, ఎస్పెషల్గా నార్త్ వెస్ట్రన్ రీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ పాపులేషన్ అనేది ఈరోజు ఎక్కువగా ఉన్నవి రాజస్థాన్, గుజరాత్ మాత్రమే. అవి కాకుండా తక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటిలో కూడా మనం చూస్తాం అన్నమాట. వీటికి జనరల్గా గ్రాస్ ల్యాండ్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. దీని బ్రీడింగ్ సీజన్ ఇవి, వాటికి ఎక్కువగా ఆగ్రో గ్రాస్ స్క్రబ్ ల్యాండ్స్, అంటే ఎక్కువగా దట్టమైన అడవులు అక్కర్లేదన్నమాట వీటికి. స్క్రబ్ ల్యాండ్స్ అంటే ముళ్ళుళ్ళ నేలలు ఇవి ఉంటాయి చూసారా, అలాంటివి ఉన్నా సరిపోతుంది. దీని యొక్క బ్రీడింగ్ సీజన్ అన్నది సమ్మర్స్, మాన్సూన్స్లో ఉంటుంది. దీనికి థిక్ ఫారెస్ట్ అక్కర్లేదు, ఇందాక అనుకున్నాం కదా స్క్రబ్ ఫారెస్ట్లో ఉంటే సరిపోతుంది. మరి దీని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉంది? ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 కింద దీన్ని ప్రొటెక్ట్ చేశారు. దాంట్లో షెడ్యూల్ 1లో అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నట్టుగా సిఎంఎస్, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అన్న కన్వెన్షన్లో దీన్ని యాడ్ అయి ఉంది. సిఐటిఈఎస్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్, ఇవన్నీ మనకి తెలిసినవే. ఒక్కసారి మీరు రాసుకోవాలి, నేను ఇక్కడ అబ్రివేషన్స్ చెప్తూ ఉన్నాను నోట్తో మీరు రాసుకోవాలి. సిఎంఎస్ అంటే కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్, మైగ్రేషన్ అయ్యేటటువంటి స్పీషీస్ని ప్రొటెక్ట్ చేసే కన్వెన్షన్. సిఐటిఈఎస్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ప్లస్ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్, వీటన్నిటి ద్వారా దీన్ని ప్రొటెక్షన్ చేద్దామని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఎందుకని వాటి యొక్క హ్యాబిటాట్, అంటే అవి నివసించేటటువంటి ప్రదేశాలు, ఆ స్క్రబ్ ల్యాండ్స్, ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్ట్రక్షన్, డిఫారెస్టేషన్ చేయడం ద్వారా హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటు చిన్న చిన్న వెట్ ల్యాండ్స్ అవి ఉండేవి, ఆ వెట్ ల్యాండ్స్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో వాటి అక్కడ అవి ఉండలేకపోతున్నాయి. ఇప్పుడేమైంది, రోడ్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ రోడ్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వల్ల, దానివల్ల కూడా వాటి హ్యాబిటాట్ అనేది డిస్ట్రక్షన్ అవుతుంది. రీసెంట్గా రెన్యూబుల్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్గా ఈ వెస్ట్రన్ ఇండియన్ రీజియన్లో పవర్ లైన్స్, రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చిన విండ్, సోలార్, వీటి ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉంటాయి చూసారా, వీటికి ఐసైట్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. దగ్గరికి వస్తే కానీ కనిపించవు. అవి ఎగిరేటప్పుడు వీటి ద్వారా చనిపోతూ ఉన్నాయి. దాంతోపాటు పోచింగ్, ఇది ఇంపార్టెంట్ రీజన్ అన్నమాట. పోచింగ్ అంటే వాటిని వేటాడి అమ్ముకోవడానికో, రిక్రియేషన్కో, వాటన్నిటి కోసం వేటాడడం. ఇవన్నీ మరి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. మరి ఏ విధంగా సొల్యూషన్స్ చేయాలి? హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అన్నారు. ఇక్కడ హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయాలి. వాటికి అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఉంటాయి, ఇక్కడ అడవులు రెండు ఉండాలి. ఆ హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా వాటి ఉండేటటువంటి ఏరియాని ప్రొటెక్షన్ చేసుకోవాలి. వెట్ ల్యాండ్స్ డిక్లైన్ అవుతున్నాయి అన్నాము, అంటే ఏం చేయాలి? వెట్ ల్యాండ్స్ని రిక్లెయిమ్ చేసుకోవాలి, మళ్ళీ వాటిని తవ్వి వాటర్ ఉండే విధంగా. అలాగా రోడ్స్ కన్స్ట్రక్షన్ క్రిటికల్ ఏరియాలో ఆపేసేయాలి. నో టు క్రిటికల్ ఏరియాస్, క్రిటికల్ ఏరియాలో వాటికి నో అనేది చెప్పేసేయాలి. రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ ఉంటే వాటికి బర్డ్స్ అవి క్రిటికల్ లైన్స్ వెళ్ళే దారి గుండా, వాటిని తగలకుండా కొన్ని నెట్స్ లాంటివి ఉంటాయి, కానీ అది కాస్ట్లీ, అందుకని అవి పెట్టట్లేదు. సో అలాంటప్పుడు హై టెన్షన్ లైన్స్ని, వీటిని అండర్ గ్రౌండ్ తీసుకొని రావచ్చు. అండర్ గ్రౌండ్ తీసుకొని రావాలన్నా కొంచెం కాస్ట్ అవుతుంది, కానీ బర్డ్స్ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. పోచింగ్ అంటే ఇక్కడ స్ట్రింజెంట్గా ప్రొటెక్షన్ తీసుకొని స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవి ఇవ్వడం ద్వారా పోచింగ్ వీటిని తగ్గించవచ్చు. అవేర్నెస్ కూడా, లోకల్ కమ్యూనిటీస్ని వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం ద్వారా కూడా ఇలాంటి పోచింగ్ని తగ్గించగలము. ఇది సో ఎప్పుడైనా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనగానే మనం ఇందాక ఏ చట్టాల ద్వారా, ఏ కన్వెన్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేసింది అది గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన ప్రైమ్ మినిస్టర్ రష్యా యొక్క ఫారెస్ట్రన్ రీజన్ని విజిట్ చేసినప్పుడు అక్కడ యాక్ట్ ఫారెస్ట్ పాలసీ అన్న తీసుకొని వస్తాము అని చెప్పారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా రష్యా రిలేషన్స్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాం. మనం ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం గురించి లాస్ట్ ఆర్టికల్లో చదువుకున్నాం.
ఆ ముందు 3 డేస్ ముందు కూడా ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం, దానికి సంబంధించిన డీటెయిల్స్, 5th ఎకనామిక్ ఫోరం అనేది వ్లాడివోస్టాక్లో జరిగింది అని చదువుకున్నాం. ఆ కంటెక్స్ట్లో ఈ యాక్ట్ ఫార్ ఈస్టర్న్ పాలసీ అనే దాన్ని తీసుకొని వస్తున్నామని చెప్పారు. అదేంటి మరి? దాని కింద లైన్ ఆఫ్ క్రెడిట్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము, ఎల్ఓసి అన్నారు. మరి దాని యొక్క నీడ్ ఏంటి? ఒకవేళ చేస్తుంటే దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? అవి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఫస్ట్ ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూద్దాము. లైన్ ఆఫ్ క్రెడిట్ అన్నది మనం వేరే డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తున్నాము. మన స్పెసిఫిక్ రీజియన్లో $1 బిలియన్ రష్యాలో ఫారెస్టర్న్ రీజియన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నాము అన్నారు. మనం ఇంతకుముందు బంగ్లాదేశ్కి, నేపాల్కి, మంగోలియాకి మాత్రమే ఈ విధంగా 1 బిలియన్ కానీ అంతకు మించి కానీ ఇచ్చాము. రష్యా అనేది గ్లోబల్ పవర్, P5 కంట్రీ. రష్యా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నది మన దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్తో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ. అందుకని అందరూ మీరెందుకు ఇవ్వాలి, మనం ఎందుకు ఇవ్వాలి ఇండియా అన్నట్టుగా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి పాజ్ చేసుకొని ఇప్పటి వరకు మనము 2005 నుంచి 2019 వరకు 274 లైన్ ఆఫ్ క్రెడిట్స్ ఎక్స్టెండ్ చేశాము. దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఇచ్చాము, చూసుకుందాం. మరి ఎందుకు ఇచ్చాము అన్నది చూడాలి ఇక్కడ. సరే, ఫస్ట్ యాక్ట్ ఫారెస్ట్ పాలసీ అంటే ఏంటి? ఫారెస్టర్న్ రీజియన్ వైపుగా మన యొక్క ఫారిన్ పాలసీని పెంచేందుకు, ఏ ఫారెస్టర్న్ రీజియన్? రష్యా యొక్క ఫారెస్టర్న్ రీజియన్గా పెంచేందుకు తీసుకొని రావడం జరిగింది. దీని కింద డిఫెన్స్ ఎంగేజ్మెంట్, డిఫెన్స్ క్యాపబిలిటీస్ని, డిఫెన్స్ ఎంగేజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి, రష్యాకి మంచి డిఫెన్స్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. వీటిని ఇంకా డీపెండ్ చేయాలి, ఇంకా ఎక్కువగా పెంపొందించేందుకు ఇది చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇండియా రష్యా మధ్య ట్రేడ్ వాల్యూమ్ ఎంత? $10 బిలియన్ మాత్రమే. మనకి చైనాకి మధ్య 70+ బిలియన్ డాలర్స్ ఉంటే, ఇక్కడ మనకి రష్యాకి మధ్య $10 బిలియన్ ఉంది. దీన్ని $30 బిలియన్కి పెంచాలి 2030 కల్లా అన్న గోల్తో ఈ యాక్ట్ ఫారెస్టర్న్ పాలసీ అన్నది పనిచేస్తుంది. దాంతోపాటు ఫారెస్టర్న్ రీజియన్ డెవలప్మెంట్ కావాలి. రష్యాలో ఫారెస్టర్న్ రీజియన్లో దాని బార్డర్లో మంగోలియా, చైనా ఇవి ఉన్నాయి. సో ఇవి అక్కడ డామినేట్ చేస్తున్నాయి, ఎస్పెషల్గా చైనా డామినేట్ చేస్తుంది. దీన్ని స్ట్రాటజిక్ బ్యాలెన్స్ తీసుకొని రావాలి. మా యొక్క డెమోగ్రఫీలో కూడా అటు సైడ్ వాళ్ళే డామినేట్ చేస్తున్నారు అని చెప్తూ ఇండియాని ఆహ్వానించడం జరిగింది. దాంతో మేము ఫోకస్ చేస్తాము అన్నారు. మరి దానికి ఎల్ఓసి లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, ఒక సెట్ ఆఫ్ మనీ. అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫారెస్టర్న్ రీజియన్లో, వాళ్ళు దీని నుంచి మనీని వాడుకోవచ్చు. ఎప్పుడు? మన కంట్రీతో వాళ్ళు ఏదైనా ఎక్స్చేంజెస్ చేసుకునేటప్పుడు. కానీ అక్కడ మనం మన యొక్క ఓఎన్జీసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి $1 బిలియన్ని మనం ఎక్స్టెండ్ చేశాము. అంటే డైరెక్ట్ అప్పుగా ఇవ్వట్లేదు, వాళ్ళకి అవసరమైనప్పుడు వాడుకుంటారు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. సో ఇండియన్ యొక్క బిజినెసెస్ని అక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు, $10 బిలియన్ ఇన్వెస్ట్ చేసేందుకు రష్యన్ ఆయిల్ కంపెనీస్, మనం ఆయిల్కి ఎప్పుడు వెస్ట్ ఏషియన్ రీజన్ మీద డిపెండ్ అయి ఉన్నాము. దానికి మార్చి ఇటు నుంచి కూడా మనం మన ఆయిల్ రిసోర్సెస్ని తెచ్చుకునేందుకు, అది కాకుండా కోకింగ్ కోల్, రేర్ ఎర్త్ మెటల్స్, డైమండ్ గోల్డ్, టింబర్, ఇవన్నీ అక్కడ చాలా అబాండెంట్గా ఉన్నాయి. ఈస్టర్న్ సైడ్ రష్యా మ్యాప్ ఓపెన్ చేస్తే ఈస్టర్న్ సైడ్ కంపారిటివ్గా అండర్ డెవలప్డ్ వెస్ట్రన్ సైడ్తో పోలిస్తే. సో అవి మనం తెచ్చుకోవచ్చు. అక్కడ చైనా, జపాన్, సౌత్ కొరియా మేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వాటితో కంపీట్ అయ్యేందుకు గాను మన యొక్క ట్రేడ్ని $30 బిలియన్కి 2025 పెంచే విధంగా ఈ పర్టికులర్గా దీన్ని తీసుకొని రావడం కోసం దీన్ని మార్చడం జరిగింది. ఆ విధంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నదాన్ని తీసుకొని వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హాంకాంగ్లో అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లు, వీటన్నిటికీ సొల్యూషన్ వాళ్ళు బలవంతంగా అణచివేయడం కాదు, ఒక రీకన్సీలియేషన్కి వచ్చి ఒక అకామిడేషన్కి రావాలి అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. హాంకాంగ్ ఇష్యూ గురించి, అసలు హాంకాంగ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండిందా, అసలు ఏంటి దాని ఇష్యూ ఏంటి అని మనం చదువుకున్నాం. ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. అసలు హాంకాంగ్ ఇష్యూ ఏంటి? హాంకాంగ్ అనేది ఇంతకుముందు బ్రిటిష్ యొక్క కంట్రోల్లో ఉండేది. ఓపియం వార్స్ అనేవి జరిగాయి ఎప్పుడు? ఇండియాని బ్రిటిష్ కొలనైజ్ చేసినప్పుడు.
ఆ ఓపియం వార్లో చైనా ఓడిపోగా అప్పుడు హాంకాంగ్ అనేది పోర్ట్ సిటీ కాబట్టి ఇది మాకు కావాలి అని బ్రిటిష్ వాళ్ళు ఉంచేసుకున్నారు. హాంకాంగ్ అనేది బ్రిటిష్ రూల్ కిందే ఉండింది. ఈవెన్ చైనా ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉంటున్నప్పటికీ బ్రిటిష్ వాళ్ళు ఈ టెరిటరీని 1997లో చైనాకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుంచి చైనాలో భాగమే, కానీ దానికంటూ ఒక స్వయం ప్రతిపత్తి అటానమస్, సెమీ అటానమస్గా ఉంటూ వచ్చింది. ఆ సెమీ అటానమస్గా వచ్చినప్పుడు దాని రూల్స్ దానికి ఉన్నాయి. డిఫెన్స్ ఫారిన్ పాలసీ మాత్రమే చైనా చూసుకుంటుందన్నమాట. సెమీ అటానమస్ రీజన్గా ఉంటూ వస్తే, కానీ అక్కడ వాళ్ళకి మాకు డెమోక్రసీ కావాలి, ఇండిపెండెన్స్ కావాలి అనుకుంటూ వచ్చారు. టూ ఇంపార్టెంట్ మూమెంట్స్ అనేవి ఉన్నాయి. 2014లో జరిగింది అంబ్రిల్లా రెవల్యూషన్ అంట అన్నమాట. అంబ్రిల్లా రెవల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు ఏం చేశారు అప్పట్లో అంటే, చైనాలో ఏమో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఎలక్షన్స్లో అందరూ ఓటేసేదానికి లేదు, ఓన్లీ సెంట్రల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అక్కడ పాల్గొంటుంది, వాళ్ళ లీడర్స్ ఎన్నుకుంటారు, మాకు అలా కాదు. అడల్ట్ ఫ్రాంచైజ్ యూనివర్సల్, అందరికీ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది కల్పించాలి, అందరూ వాళ్ళ యొక్క విషెస్ని బట్టి వాళ్ళ లీడర్ని ఎన్నుకోవాలి అన్నారు. కానీ దానికి ఒప్పుకోలేదు, చాలా ఒప్పుకోకుండా లేదు లేదు అన్నప్పుడు చాలా పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. అప్పుడు ఏం చేస్తుంది చైనా అంటే, సరే అందరికి ఓటింగ్ ఇస్తాము, కానీ ఎవరు ఎలక్షన్స్లో నిలబడాలి అన్నది మాత్రం మేమే డిసైడ్ చేస్తాము, ఇది వీళ్ళని డిసైడ్ చేస్తాం, వాళ్ళకి మీరు ఓటేసుకోండి అని ఆ విధంగా అప్పట్లో ఆ విధంగా గొడవ అనేది సర్దుమణిగిపోయింది. కానీ చూడండి, అక్కడ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అయినట్ట లేదు. సరే మరి రీసెంట్గా ఉన్నదేంటి, 2019లో, ఇప్పుడు దీన్ని వాటర్ రెవల్యూషన్ అని కూడా అంటాము. ఈ వాటర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది ప్రస్తుతం జరుగుతున్నది అంటే, మాకు డెమోక్రటిక్ రైట్స్ లేవు, మా రైట్స్ అన్నీ మీరు తీసేసుకుంటున్నారు. ఎందుకు వచ్చింది అది అసలు అంటే, ఎక్స్ట్రాడిషన్ బిల్, ఎవరైనా క్రిమినల్స్ ఉంటే చైనాకి పంపించేలాగా, మెయిన్లాండ్ చైనాకి పంపించేలాగా చేసుకునేందుకు ఒక ఎక్స్ట్రాడిషన్ బిల్ని తీసుకొని వచ్చారు. దీన్ని అపోజ్ చేస్తూ హ్యూజ్ ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి. ఇంకా వాటికి సొల్యూషన్ ఏమీ కనుక్కోకుండా గవర్నమెంట్ అలా అణిచివేయడం కరెక్ట్ కాదు, బిల్ అయితే వెనక్కి తీసేసుకోవడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడున్న ఎకానమీ ఇదంతా ఎఫెక్ట్ అయిపోయింది, ఇప్పటికే మాట్లాడుకొని దీన్ని సొల్యూషన్ తెచ్చుకోవాలి. 2014ని దీన్ని కంప్లీట్గా చేయలేదు, ఇప్పుడు ఇది కంప్లీట్గా అవ్వదు అన్ని డిమాండ్స్, కానీ అట్లీస్ట్ అకామిడేషన్, పాలసీ ఆఫ్ అకామిడేషన్ ద్వారా హాంకాంగ్లో ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ఏ చైనా మధ్య ట్రేడ్ వార్కి సంబంధించి. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మేజర్ ఈవెంట్స్ అన్న దాని కింద చదువుకుంటాం. యుఎస్ఏ చైనా మధ్య ట్రేడ్, ఆ ట్రేడ్ వార్ అంటే ఏంటి? గత సంవత్సరం 2017 నుంచి 1.5 ఇయర్ నుంచి చూసుకుంటే, ఫస్ట్ యుఎస్ఏ ఏమంది, కొన్ని ప్రోడక్ట్స్ మీద, అల్యూమినియం, స్టీల్ ఇలాంటి మీద టారిఫ్స్ అనేది హ్యూజ్గా పెంచింది. అది అన్ని కంట్రీస్ మీద పెంచింది, అప్పుడు ఏం మాట్లాడలేదు చైనా అనేది, తగ్గించండి అని అడిగింది కానీ పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని వైలేట్ చేస్తున్నావు చైనా నువ్వు అని చెప్పి వైలేషన్ ఉంది అన్న నేమ్తో వాటి దాని మీద టారిఫ్స్ బాగా పెంచింది. ఎవరు ఈ రెండు చేసింది? యుఎస్ఏ. దాంతో ఒప్పుకోలేదన్నమాట చైనా మేమేం చేయట్లేదు అని. దాంతో టారిఫ్స్ పెంచుకుంటూ పోయింది. మళ్ళీ ఏమంటుంది, కరెన్సీని మానిపులేట్ చేస్తుంది చైనా అనేది, దాని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధించి దాని యొక్క డాలర్ మరియు చైనా యొక్క యువాన్తో కంపారిజన్ ఉంటుంది కదా, దాన్ని మానిపులేట్ చేస్తుంది అన్న పేరుతో మళ్ళీ మేము టారిఫ్స్ వేస్తాము ఇలా చెప్తుందన్నమాట. దాంతో ఏమైపోయింది, చైనా రిటాలియేషన్, చైనా అనేది ఆపోజిట్గా రిటాలియేటరీ టారిఫ్స్ అనేది మళ్ళీ యుఎస్ఏ ప్రోడక్ట్స్ మీద వేస్తూ వచ్చింది. ఈ రిటాలియేషన్ వల్ల ఎవరికి ప్రాబ్లం? అటు చైనాకి ప్రాబ్లమే, అటు యుఎస్ఏకి ప్రాబ్లమే అయిపోయింది. ఈ రెండు కంట్రీస్ అన్నవి దేశంలో, వాళ్ళ దేశంలోనే కాదు మిగిలిన దేశాల్లో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. గ్లోబల్ స్లోడౌన్ అంటున్నాం కదా, ఆ గ్లోబల్ స్లోడౌన్ అనేది రెండింటి మధ్య జరుగుతున్నది ఇది ఉంది. సో అవి రెండు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సిందే, కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే వాళ్ళిద్దరికీ నష్టమే, అందరికీ నష్టమే. సో దీన్ని త్వరగా రిజాల్వ్ చేసుకోవాలి. యుఎస్ఏ ఇచ్చి మరీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి డబ్ల్యూటీఓ, వాటి యొక్క సార్వభౌమత్వాన్ని కూడా
అసలు లెక్క చేయట్లేదు. దాంట్లో డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంకి ఆ బాడీకి ఉండాల్సినటువంటి మెంబర్స్ని అపాయింట్ చేసేందుకు కూడా యుఎస్ఏ ఒప్పుకోవట్లేదు. దాంతో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. దానివల్ల గ్లోబల్ ఎకానమీ అనేది స్లోడౌన్ అవుతుంది. రెండు కంట్రీస్కి కూడా లూజ్ లూజ్ సిచ్యువేషన్ ఇది. విన్ విన్ అంటాం ఇద్దరికి ఉంటే, కానీ ఇక్కడ లూజ్ లూజ్ సిచ్యువేషన్ అనేది అయిపోయింది. లాస్ అనేది ఇద్దరి సైడు ఉంటుంది. అడ్రస్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్ గురించి, ఇండియాలో ప్రైమరీ హెల్త్ కేర్ యొక్క పాటర్న్ ఎలా ఉంది అని. దీన్ని సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నదాని కింద చదువుకుంటాం. ఇక్కడ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ఈ పిరమిడ్ లాగా ఉండాలి మనకి. జనరల్గా ప్రైమరీ హెల్త్ ఫస్ట్ కమ్యూనిటీ హెల్త్ కేర్ అనేది ఉండాలి. ఆ తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ అనేది ఉంటుంది, సెకండరీ హెల్త్ కేర్ అనేది ఉంటుంది, టెర్షరీ హెల్త్ కేర్ అనేది ఉంటుంది, ఇంకా హైలో క్వార్టర్నరీ అంటాము. సో ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటటువంటి హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ ఉండాలి. దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలి, మనీ ఎక్కువ ఇవ్వాలి, తర్వాత ప్రైమరీ, తర్వాత సెకండరీ. కానీ మనం ఇండియాలో ఈ రెండింటికి ఎక్కువ రోల్ ఇవ్వట్లేదు. ఈ రెండింటికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ అని తీసుకొని వచ్చాము. నేషనల్ హెల్త్ మిషన్ కింద అన్ని లెవెల్స్ని ఫోకస్ చేస్తున్నా వీటికి ప్రాపర్గా తగినంత అడ్రస్ చేయట్లేదు మనము. అదే జపాన్, యూకే ఇలాంటి కంట్రీస్లో వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్కి, కమ్యూనిటీ హెల్త్ కేర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు దాకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. దీన్ని నేషనల్ మెడికల్ కమిషన్ అన్నది రీప్లేస్ చేసినప్పటికీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించిన డాక్టర్స్ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది. వాళ్ళ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు ఈ సెక్టార్ అనేది వీక్గానే ఉంటుంది. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి జపాన్, యూకే లాంటి కంట్రీస్ అన్నిట్లో కూడా మూడు విషయాలు చేస్తారు. ఒకటి ప్రైమరీ హెల్త్ కేర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, దీంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడము. రెండోది డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్ దగ్గర ఎక్కువ ఉండాలి. ఇంకొకటి గేట్ కీపింగ్ మెథడ్ అంటారు. అంటే బాగలేదు, డైరెక్ట్గా టెర్షరీ హాస్పిటల్స్కి వెళ్ళడం కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం కాదు, ఫస్ట్ ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి వచ్చేలాగా చూసుకోవడము. మూడోది ఇంటర్మీడియరీస్, కొంతమంది 2 సంవత్సరాల బ్రిడ్జ్ కోర్స్ అవి చేసి డాక్టర్స్కి అసిస్టెంట్గా ఇవి ఉండడానికి ఉంటుంది కదా, అది మన దాంట్లో చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ యూకేలో, యుఎస్ఏలో అదే మోడల్ ఫాలో అయ్యారు. సో కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్స్ని వాటిని స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్తూ ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. మనం ఒక్కసారి కేస్ స్టడీగా వీటిని పెట్టుకొని జపాన్లో, యుఎస్ఏలో ఇలా ఉంది, యూకేలో ఆ రెండింటి బట్టి రిప్రజెంటేషన్ అనేది ఉండాలి ప్రైమరీ హెల్త్ కేర్ లెవెల్లో. గేట్ కీపింగ్ మెథడ్ ప్రైమరీ నుంచి సెకండరీకి, సెకండరీ నుంచి టెర్షరీకి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్కి వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే హెల్త్ కేర్ సెక్టార్ అనేది బాగుంటుంది, అప్పుడే దేశం యొక్క ప్రగతి బాగుంటుంది. అలాంటివి రాసి పెట్టుకోవాలి. కేస్ స్టడీస్ ఎప్పుడు వచ్చినా రాసి పెట్టుకోవాల్సిందే అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టార్ గురించి. అది నష్టాల్లో ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. మనం దీన్ని ఇండస్ట్రీలో, ఎకానమీలో, ఇండస్ట్రీలో ఆటోమొబైల్ సెక్టార్ అన్నదాని కింద చదువుకుంటాము. అసలు ఎందుకు ఆ క్రైసిస్ వచ్చింది, అసలు ఆటోమొబైల్ సెక్టార్లో క్రైసిస్ అంటే ఏంటి, దాని యొక్క సేల్స్ పడిపోయాయి, దాని యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపికి ఏదైతే ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో అది పడిపోయింది, రీజన్స్ ఏంటి, ఎందుకు ఆటోమొబైల్ సెక్టార్లో ఇంత క్రైసిస్ రావడానికి ఏంటి కారణాలు. వాళ్ళు చెప్తుంది ఏంటి, మీరు జీఎస్టీని పెంచారు దీని మీద, సో జీఎస్టీని అడ్రస్ చేయండి. రెండోది ఓవరాల్ ఎకానమీలో కన్స్యూమర్ డిమాండ్ అనేది తక్కువగా ఉంది, సో ఆ కన్స్యూమర్ డిమాండ్ని అడ్రస్ చేయండి. ఎన్బిఎఫ్సీస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఆటో లోన్స్, కార్ లోన్స్ ఇస్తాయో అవి ప్రాబ్లంలో ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయాలి. కొంతమంది నెక్స్ట్ ఇయర్ BS4 నుంచి BS6కి షిఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు కొనుక్కుందాంలే అనుకొని కార్ సెక్టార్లో ఇది ఉంది, వీటిని అడ్రస్ చేయాలి. ఎక్స్టర్నల్గా మేము ఎవరికైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో ఆ ఎక్స్టర్నల్ సెక్టార్లో కూడా స్లోడౌన్ వచ్చేసింది, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. వీటన్నిటినీ మరి అడ్రస్ చేయగలిగితే ఆటోమొబైల్ సెక్టార్లో రివైవల్. రివైవల్ ఏ విధంగా వస్తుంది, ఒకటి జీఎస్టీ అన్నారు, దాని సొల్యూషన్ ఏంటి, జీఎస్టీని తగ్గించాలి. కన్స్యూమర్ డిమాండ్ తగ్గిందన్నారు, దాన్ని పెంచాలి. ఎన్బిఎఫ్సికి సంబంధించి ఆల్రెడీ రిఫార్మ్స్ అనేవి తీసుకున్నారు,
బిఎస్ సిక్స్ ఇది ఏం చేయలేము. దీనికి ఏం చెప్పింది, బిఎస్ ఫోర్ వెహికల్స్ ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ ఉంటే అంతవరకు వాడుకోవచ్చు అంది. సో అదే సాల్వ్ అయిపోయింది. ఎక్స్టర్నల్ సెక్టార్ మన చేతుల్లో లేనిది. సో దీనికి ఆల్రెడీ సొల్యూషన్ అనేది వచ్చేసింది. వీటన్నిటినీ అడ్రస్ చేయడం ద్వారా వీటిని అడ్రస్ చేయొచ్చు. ఆటోమొబైల్ సెక్టార్ అనేది ఒక జీడిపికే కాదండి, ఎంప్లాయ్మెంట్కి కూడా ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళ యొక్క జాబ్స్ని కోల్పోతున్నారు, అందువల్ల కూడా మనం దీన్ని త్వరగా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అన్నమాట. ఇది ఫండమెంటల్ రైట్స్ కింద చదువుకుంటాము, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అనే దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దానికి అమెండ్మెంట్స్ అనేవి తీసుకొని వచ్చారు 2019. ఈ అమెండ్మెంట్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఒక ఇండివిజువల్ని టెర్రరిస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది గుర్తించవచ్చు. ఇండివిజువల్ని ఇంతకుముందు ఆర్గనైజేషన్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా గుర్తించి దానికి పనిచేసే ఇండివిజువల్స్ని టెర్రరిస్ట్ అనేవాళ్ళు. అది కూడా ఎప్పుడు, వాళ్ళ మీద ఉండేటటువంటి కేసు అనేది నిర్ధారణ అయితే. ఇక్కడ అలా ఏమీ లేకుండా ఒక ఇండివిజువల్ని ఆ కేసులో నిర్ధారణ కాకముందే కూడా, మొత్తం జడ్జిమెంట్ రాకముందు కూడా టెర్రరిస్ట్గా గుర్తిస్తున్నారు కదా, దానివల్ల వాళ్ళ రిప్యుటేషన్ ఏమవుతుంది అన్నట్టుగా అడుగుతున్నారన్నమాట. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ మరి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయండి అంటే, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది రాజ్యాంగంలో, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఊరికే లైఫ్ కాదు, డిగ్నిటీ అనేది ఉండాలి. మరి ఒక మనిషిని నిర్ధారణ కాకముందే టెర్రరిస్ట్ అని గుర్తిస్తే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ ఏమవుతుంది, డిగ్నిటీలో రెప్యుటేషన్ అనేది పార్ట్ కదా, మరి రైట్ టు రెప్యుటేషన్ ఉందా అని కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆర్టికల్ 19(1) అనేది ఏదైతే ఉందో దాని ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. మరి ఎవరైతే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ స్పీచ్ని వాడుకుంటున్నారో, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళని టెర్రరిస్ట్గా కేటగిరైజ్ చేయడానికి ఉంది కదా, మరి ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ ఇండివిజువల్స్ని టెర్రరిస్ట్గా గుర్తించే క్లాజ్ని తీసేయాలి అన్నట్టుగా కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అడిగింది సెంటర్ని, మీరేం చెప్తారు దీనికి సంబంధించి అని. సో రైట్ టు రిప్యుటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)(a) ఈ రెండింటి గురించి ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ నిజంగానే ఇది చేస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి, సుప్రీంకోర్టు చెప్తుంది మనకి ఏంటి అన్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సోషల్ సెక్టార్కి సంబంధించినటువంటి బడ్జెటరీ ఏదైతే అలొకేషన్ ఉందో అదేమీ ఎఫెక్ట్ కాదు, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారన్నమాట. దీన్ని మనం ఎకానమీలో చదువుకోవచ్చు ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ అని, సోషల్ జస్టిస్లో సోషల్ సెక్టార్ దాని యొక్క డెవలప్మెంట్ ఏంటి అన్నది చదువుకోవచ్చు. ఇక్కడ సోషల్ సెక్టార్ అంటే ఏంటి, అసలు దేని కింద వస్తుంది సోషల్ సెక్టార్ అన్నది మనం చూసుకోవాలి. హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ సోషల్ సెక్టార్కి వచ్చేవన్నమాట. హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో, మనీ ప్రోగ్రామ్స్, అవన్నీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ సోషల్ సెక్టార్ కిందకి వస్తాయి. ఆ ప్రోగ్రామ్స్కి ఆల్రెడీ బడ్జెట్లో మనీ ఏదైతే అలొకేట్ చేశామో దానికి ఏమి ఎఫెక్ట్ అవ్వదు, గ్రోత్ తక్కువైందన్నారు కదా అఫెక్ట్ అవుతుందా అని కొంతమంది అడిగితే దానికి ఏమి ఎఫెక్ట్ అవ్వదు, గ్రోత్ అనే త్వరలోనే రివైవ్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. నిన్న మనం ది లాన్సెంట్ అనేటటువంటి మెడికల్ జర్నల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. మరి దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి నీడ్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పాము. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి, ఎందుకు వాటిని అడ్రస్ చేయాలి, వే ఫార్వర్డ్ అన్నారు. కానీ మీరు ఎందుకు అడ్రస్ చేయాలి అన్న దాంట్లో రీజన్స్ ఫస్ట్ మెన్షన్ చేసుకొని, ఎందుకు అడ్రస్ చేయాలి అంటే దాని యొక్క కాస్ట్ ఏంటి, అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, అది రాసుకున్నాక ఇవి రాసుకోవాలండి. ఇక్కడ కూడా మీరు చాలా వరకు మెన్షన్ చేయలేదు, ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలన్న అవి రాసుకోలేదు అసలు మీరు. ఇక్కడ చూస్తే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి ఏం చెప్పింది ఆ రిపోర్టు, ఏమేమి నీడ్ ఫర్, ఏమేమి తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అంటే ఆ నీడ్ ఏంటి రాసి, మెజర్స్ ఏమేమి తీసుకున్నారు అని రాశారు ఇక్కడ, ఆల్రెడీ తీసుకున్న మెజర్స్ ఏంటి అన్నట్టుగా. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ ఆల్రెడీ తీసుకున్న పాయింట్స్ రాశారు, కొన్ని తీసుకోవాల్సినవి రాశారు. సో ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేసి రాయండి, క్లాసిఫికేషన్ మెథడ్ అంటారు. క్లాసిఫికేషన్ రాస్తే ఇంకా బాగుంటుంది చూడండి. ఫస్ట్
ఆ రిపోర్ట్ని ఇచ్చాం కాబట్టి అది మనకి క్లూ. సో ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది అన్నది మన ఇంట్రోగా ఉండాలి. బాడీలో రెండు అడిగాము, అసలు ఎందుకు మనం వాటిని కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ ఏంటి అని. నీడ్ ఏంటో రాసుకుంటాము. వే ఫార్వర్డ్ని ఆల్రెడీ ఇలాంటి మెజర్స్ తీసుకుంది, ఫ్యూచర్ ఇంకా ఈ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా డివైడ్ చేసుకొని అప్పుడు మీ కంక్లూజన్ ఓవరాల్గా రాసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ చూస్తే జస్ట్ మెజర్స్ ఏంటి అని రాశారు. మనం అడిగిన క్వశ్చన్కి స్కోప్ అనేది మొత్తం రాయలేదు, కంప్లీట్ ఆన్సర్ రాయలేదు. కంప్లీట్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్, ఇది ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది రెండవ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ట్రై చేయండి. మనం రేపు వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.